हेलो एवरीवन, वेलकम टू माय चैनल वंस अगेन। इवाला इते सैटरडे, इंका प्लेसेस अयिते अबर्दीन स्कॉटलैंड लुन्ना प्लेसेस मुत्तम एक्सप्लोर चेद्दाम। एन्न अयिते अन्नी सायंत्रम दाका। नेनु ग्रांट, शशि, प्रवीण नलुगुरम अयिते कार्लो उन्नामु। प्लेसेस चूद्दाम अनेदे अला फिक्स अयिपोयामु। चूद्दाम మన హైదరాబాద్లో హైటెక్ సిటీలో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎట్లయితే ఉంటాయో, ఇక్కడ అంత పెద్ద బిల్డింగ్లు కాకపోయినా విడ్త్ పరంగా బిల్డింగ్స్ చాలా పెద్దగా ఉన్నాయి. హైట్ పరంగా పోల్చుకుంటే విడ్త్లో ఎక్కువ ఉన్నాయి. బట్ ఇక్కడ చాలా సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక ఫ్యాక్ట్ చెప్పాలి అంటే, ఈ ఇక్కడ ఉన్న కంపెనీస్ మా రిసీవర్స్ వాడతారు. అంటే మా చిప్స్ ఉంటాయి కదా, చిప్స్ అన్నీ వాళ్ళ సంబంధించిన ప్రొడక్ట్స్లో వాడుకుంటారు. ఎందుకు అంటే ఆయిల్ అండ్ నావిగేషన్ ఇండస్ట్రీ అని ఆల్రెడీ చెప్పాయి కదా, సో జనరల్లీ రిగ్స్ కోసము దీనికోసం వాడతారు. ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, Subsea 7, ఆల్మోస్ట్ మా 80-90% ప్రొడక్ట్స్ మొత్తం వీలే వాడతారనమాట. ఇంకా మెల్లిగా మేము ఈ ఒక్క రౌండ్ వేసుకొని మెల్లిగా మేము వేరే ప్లేస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు మొత్తానికైతే పెట్రోల్ కొట్టిద్దామని వచ్చేసాం. ఇక్కడ పెట్రోల్ ఏంది అంటే, పెట్రోల్ కొట్టేవారు ఎవరు ఉండరు, మనకు మనమే పెట్రోల్ పోయించుకోవాలి. సో ఇవాళ చూద్దాం అసలు పెట్రోల్ రేట్ ఎంత ఉందో. కనిపిస్తుంది కదా 1.43 అంటే ఆల్మోస్ట్ 1 లీటర్ లైక్ 150 రూపీస్ అనుకోవచ్చు మనం, నియర్లీ ఒక 150 రూపీస్. సో మినిమం ఇక్కడ ఒక రూల్ ఉంటుంది, కనీసం పక్క ఒక 2-3 లీటర్స్ 4 లీటర్స్ పక్క మ్యాండేటరీ ఉంటుంది అనమాట, అప్పుడే మనం కార్స్ వైప్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, మేమైతే మొత్తం ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నాము కార్ అయితే. ఇప్పుడు ఆల్మోస్ట్ 23-24 లీటర్స్, నాకు తెలిసి 26 లీటర్ కెపాసిటీ అనుకుంటా కార్ ఇది. మేము ఇది చూసుకొని ఇంకా ముందుకు స్టార్ట్ అయిపోతున్నాం. ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా, మనకి లాస్ట్ ఇయర్ క్వీన్ ఎలిజబెత్ తను ఎక్స్పైర్ అయ్యారు కదా, సో తను హాలిడేస్ కోసం అని వాళ్ళ ఫ్యామిలీతోటి ఈ ప్లేస్కి వస్తుంది అనమాట. సో ఈ ప్లేస్ చాలా చిల్ ఉంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి, కొంచెం రెస్ట్ తీసుకోవడానికి. ఇవాళ ఫస్ట్ చూడబోయే ప్లేస్ మ్యూర్ ఆఫ్ డినెట్. మ్యూర్ ఆఫ్ డినెట్ ఇది ఒక నేషనల్ న్యాచురల్ రిజర్వ్. మనకైతే ఎట్లయితే ఫారెస్ట్లు ఉంటాయో, వీళ్ళకి ఒక నేచర్ సంబంధించిన రిజర్వ్స్ అయితే ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ 425 ఇయర్స్ ఓల్డ్ రిజర్వ్ అంట. చూద్దాం ఒకసారి లోపలికి పోయి. ముందైతే ప్రేరణ నడుచుకుంటూ వెళ్ళిపోతుండో, మనం ప్రేరణ ఫాలో అయిపోదాము. ఇప్పుడు ఒక్కొక్కటే దాటుకుంటూ వెళ్ళాలి. చిన్న చిన్న రాళ్ళు అయితే ఉన్నాయి, షూస్ అయితే వేసుకున్నాము. కనిపిస్తుంది కదా మొత్తం గ్రీనరీ కొండలతో నిండిపోయింది. మన ఇండియా స్టైల్ వాటర్ ఫాల్ అయితే కాదు, కానీ ఇండియాలో వాటర్ ఫాల్ తెలుసు కదా ఎలా ఉంటుందో, కానీ ఇది కొంచెం ఆఫ్ సీజన్ అనమాట. లేదు అంటే వాటర్ ఫాల్స్ ఇంకొంచెం పైనుంచి బాగా వాటర్ ఫ్లో ఉంటుందంట, కానీ గ్రీనరీతో అయితే నిండిపోయింది ఇది.
మన ఇండియాలో ఎట్లయితే మనం మూఢనమ్మకాలు నమ్ముతామో ఇక్కడ చిన్న వెల్లు ఉంది. ఈ వెల్లో ఏం చేయాలి అంటే కాయిన్ వేసి మన ఇష్టమైన కోరికను కోరుకోవాలంట. సో ఆ ఇష్టమైన కోరిక మళ్ళీ బయటకు చెప్పకూడదు, ఆ కోరిక మనకే తెలిసి ఉండాలి, ఎవరికి చెప్పుకోకూడదు. సో ఇట్లాంటి పద్ధతులు కూడా వీళ్ళు ఇక్కడ అనుసరిస్తారు. చూస్తారు కదా మ్యాజిక్ వెల్ లాంటిది ఉంది, వెనకాల దీని వెనకాల రివర్ ఉంది, అందుకే ఇక్కడ రివర్ అని రాశారు. దీని వెనకాల కరెక్ట్ రివర్ ఉంది ఇందాక మీరు సీన్లో చూస్తే. ఇంకా మెల్లిగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోదాము. ఆకలి అయితే దంచి కొడుతుంది అని చెప్పినా కదా, మేమేమనుకున్నామంటే ఫస్ట్ ఏమైనా కానీ తినేసి ఎక్స్ప్లోర్ చేద్దాం. అందరికీ ఆకలి వేసేస్తుంది, పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా. ఈ రెస్టారెంట్ లోపల పోతేనేమో ఫుల్ ఉందట రెస్టారెంట్. ఇక మళ్ళీ బయటికి వచ్చేసినాం, బయటికి రాగానే ఒక కారు కనిపించింది. ఒక్కసారి కారు చూడండి, ల్యాండ్ రోవర్ అల్టిమేట్ ఉంది అసలు కార్ అయితే. లుక్ కానీ మంచి వింటేజ్ ఫీల్ వస్తుంది. అండ్ కరెక్ట్ లొకేషన్లో కూడా కరెక్ట్ పెట్టారనమాట, ఆ బిల్డింగ్స్ కానీ కార్ కానీ చూస్తుంటేనే ఒక మంచి ఫీల్ వస్తుంది. కారుది తీసుకొని నడవాలనిపిస్తుంది కానీ ఈ షోకేస్ కోసం ఏదో పెట్టినట్టున్నారు. సో ఇంకా ఇంకొక రెస్టారెంట్ కోసం ముందు నడుచుకుంటూ పోతే ద ఫార్కూర్సన్ రెస్టారెంట్ అయితే కనిపించింది. ఫార్కూర్సన్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. ముందు నడుచుకుంటూ పోతే నాకు మెల్లిగా లెఫ్ట్ ఒక కారు కనిపిస్తుంది, చిన్న కారు. అసలు ఆ కారు ఏంటా అని తెలుసుకోవడానికి ఫుల్ ఇంట్రెస్ట్ పుడుతుంది. నేను అందుకే మెల్లిగా నడుచుకుంటూ పోతున్నా. మన వాళ్ళు రైట్లో పోతారు, మెల్లిగా లెఫ్ట్లో వస్తున్నా. నా వెనకాల శశి ఉన్నాడు. కారు చూడండి ఒకసారి, ఇంత చిన్న కారు ఇది. మంచిగా తినేసి ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే వచ్చేసినాము. ఈ ప్లేస్ అంటే ప్లేస్ కూడా కాదు, ఇంకా మొత్తం టాప్ ఆఫ్ ది హిల్ వెళ్తున్నాము. అసలు స్కాట్లాండ్ ఈజ్ ఫేమస్ ఫర్ ల్యాండ్స్కేప్స్ అంటారు కదా, ఇప్పుడు పర్ఫెక్ట్ ల్యాండ్స్కేప్ చూద్దాం మనము. ఎందుకంటే కొండల మీద పోతున్న కొద్దీ మంచి మంచి ప్లేస్, మంచి వ్యూస్ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. యాక్చువల్లీ ఈ కరెక్ట్గా మంచు టైం ఎప్పుడు అంటే ఇక్కడ లైక్ నవంబర్ డిసెంబర్ టైంలో మంచు బాగా పడుతుందంట. ఆ మంచు బాగా పడడం వల్ల ఆ మంచు ఈ కొండల మీద పడి ఈ కొండలు కాస్త మంచిగా గ్లేసియర్స్లా కన్వర్ట్ అయిపోయి మనకి మంచి వ్యూస్ అయితే కనిపిస్తున్నాయి ఈ ల్యాండ్స్కేప్స్. సో కనిపిస్తుందిగా మొత్తం ఈ వ్యూ మొత్తం చూడండి ఒకసారి. కార్ అయితే లెఫ్ట్ కాపుకొని మేము దిగినాము ఇప్పుడే కిందికి. అసలు అల్టిమేట్ ఉంది అసలు వ్యూస్ అయితే. అసలు ఫైనలీ ఇట్స్ బీన్ ఎ లాంగ్ డే. నేనైతే వీడియో ఇక్కడ ఎండ్ చేయబోతున్నాను. నా రూమ్ కూడా వచ్చేసింది. ఇవాళ అయితే చాలా ప్లేసెస్ చూసాము. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ, బాయ్.